రీసెంట్గా యూజిసి యూజీ అండ్ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎగ్జామ్స్ పైన ఒక క్లారిటీ అయితే ఇచ్చింది సో కారణంగా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు యూనివర్సిటీలు సెప్టెంబర్ లోగా తమ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేయాలని అయితే సిద్ధమవుతున్నాయి అండ్ అంతేకాకుండా సెప్టెంబర్ పదమూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఎంసెట్ పరీక్షలు కూడా పెట్టేస్తామని అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది అండ్ ఈ కోవిడ్ కారణంగా ఒక అకాడమిక్ ఇయర్ అనేది టూ మంత్స్ లేట్గా ప్రారంభమవుతుంది అని అయితే ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేసింది సో ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి అండ్ ఆల్ అకాడమిక్ ఇయర్స్ ఎగ్జామ్స్ అనేవి అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ మే మంత్లో జరగాలి కానీ ఇప్పటికే జులై వచ్చేసింది అంతేకాకుండా ఆగస్టు థర్డ్ కల్లా స్కూల్స్ స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు కోవిడ్ నైన్టీన్ మాత్రం చాలా ఉధృతంగా పెరుగుతున్న కారణంగా సెప్టెంబర్ ఫైవ్ నుంచి మళ్ళీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయని అయితే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అయితే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీద చర్చ జరిగింది అది మీకు తెలిసిందే సో దాని కారణంగా ఏంటంటే అకాడమిక్ ఇయర్కి తగ్గట్టు బుక్స్ అనేవి ప్రింట్ చేయాల్సి వచ్చింది సో ఒకటి నుంచి ఆరు తరగతుల పుస్తకాలన్నీన్నో మార్పు చేశారు తెలుగు అండ్ ఇంగ్లీష్ మధ్యలో రెండూ కలిపి పంపిస్తారనమాట మళ్ళీ సెవెన్ టు టెన్త్ క్లాసెస్ వాళ్ళకి మాత్రం ఓల్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవే పంపిస్తాము అని అయితే చెప్తున్నారు యూజీసీ ప్రెస్ రిలీజ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ పైన రీసెంట్గా చెప్పిన ప్రెస్ రిలీజెస్ అయితే ఇవి